గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నాగారం నందు ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించబడను. యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కరుణ అన్నారు. కొత్తపల్లి గ్రామంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు నైపుణ్యం పెంపొందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నాగారం నందు ఉచిత శిక్షణతో పాటు వసతి కల్పించబడనని, ఈ అవకాశాన్ని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ గౌసుద్దీన్, శ్రీనివాసరెడ్డి, వంగ గోపాల్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. హోటల్ మేనేజ్మెంట్ ఏ అవకాశమైనా వీళ్ళకు కోచింగ్ తీసుకొని ఇందులో ఫౌండేషన్ వాళ్ళు కోచింగ్ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికెట్ కూడా ఇచ్చి వాళ్ళకు ఆదుకునే అవకాశం వచ్చింది కాబట్టి యువతి యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఉపాధి పొందాలని యువతి యువకులను కోరుకుంటున్నాను. ఏంటంటే దాంట్లో కోచింగ్ సెక్టర్కి ఎలక్ట్రిషియన్, సోలార్, బైక్ మెకానిక్, ఏసీ మెకానిక్, సోలార్, హోటల్ మేనేజ్మెంట్, యువతి నిరుద్యోగ యువతి యువకులకు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉన్నాయి నిరుద్యోగ యువతి యువకులకు మేము నాగారం రాయకల్ అమ్మకపేట సెంటర్లలో కోచింగ్స్, ఫుడ్ బెడ్ అకామిడేషన్తో ఫ్రీ కోచింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తూ జాబ్కి ప్లేస్మెంట్ చూపిస్తున్నాం సార్ మా కార్యక్రమంలో. ఇంకా రెండో అంశం వచ్చేసి ప్రసిమ హాస్పిటల్కి మన గంభీరావుపేట మండలం నుండి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్రతి ఆరోగ్యశ్రీలో వర్తిస్తాయి, లేదా ఆరోగ్యశ్రీలో వర్తించని వాటికి కూడా మన బస్సులో వెళ్తే 30% నుంచి 40% వరకు ఏవైనా పరీక్షలకు డిస్కౌంట్ ఇవ్వబడుతుంది సార్. దీంట్లో మనం గ్రామీణ ప్రాంత ప్రజలందరం ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకుని మనం అన్ఎంప్లాయ్మెంట్ యూత్ను మనం ఉండకుండా అందరం కూడా ఒక ఉద్యోగ వసతిలో ఉండాలనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో గ్రామాలలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది సార్. ఎవరైనా మన గ్రామంలో ఉన్న ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యువతి యువకులు ఎవరైనా ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దగ్గరగా ఉండి వాళ్ళకి కోచింగ్ ఇప్పించి జాబ్కి ప్లేస్మెంట్ చూపిస్తాం సార్. మీరందరూ మాకు కొంచెం సపోర్ట్గా ఉండి కొంచెం అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.